నేటి దినములలో రెవరెంట్ అని పిలువబడుతున్న వారిని మరియు తమ పేర్లకు ముందర రెవరెంట్ లేదా రైట్ రెవరెంట్ అని పెట్టుకున్న వారి పేర్లను మన నిజ జీవితంలో చూస్తున్నాము. ఇంకను చూసినట్లయితే అనేక ఇతర పేర్లను పెట్టుకుని వాటిచే పిలువబడుతున్న వారిని కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ వీడియోలో రెవరెంట్ అను పదమును గూర్చి నేర్చుకుందాము. నేటి సమకాలిక క్రైస్తవ ప్రపంచంలో రెవరెంట్ అను ఒక పదవిగాను, స్థాయిగాను, ఒక డిగ్రీగాను, ఒక పట్టాగాను, బిరుదుగాను ఒకరిచే ప్రదానం చేయబడుతుంది. రెవరెండ్ అని పెట్టుకున్నట ఒక హోదాగాను, ఉన్నత స్థితిగాను పరిగణించబడుతుంది. కావున కొందరు దానిని ఖరీదు చేయించుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు కూడా. అయితే మనము బైబిల్ అనుసరించి ఈ పదము యొక్క అర్థమును, దాని యొక్క యోగ్యతను, అది ఎవరికి చెందుతుందో పరిశీలించుదాం. బైబిల్ దేవుని గ్రంథము కదా, క్రైస్తవులందరి విశ్వాసమునకు బైబిల్ ఆధారం కూడా. అయితే బైబిల్ దేవునిచే వ్రాయబడింది, దేవుడు బైబిల్ గ్రంథకర్త. గనుకనే కాలమును బట్టి నశించిపోని గతించిపోని గ్రంథము బైబిల్. అంత్య దినములలో మనకు తీర్పు ఈ గ్రంథమును అనుసరించే ఉంటుంది. గనుక బైబిల్ ప్రతి అంశమునకు ప్రామాణికము. అయితే రెవరెంట్ అను పదమును గూర్చి బైబిల్ను పరిశోధించుదాం. బైబిల్లో రెవరెంట్ అను పదము ఎక్కడ ఉంది, ఎన్నిమార్లు బైబిల్లో ఉంది, రెవరెంట్ అను పదము యొక్క అర్థమేమైంది, అది ఎవరికి మాత్రమే చెందుతుంది, ఒకడు రెవరెంట్ అని పిలువబడవచ్చున, మొదలగు ప్రశ్నలన్నిటిని గూర్చి దేవుని గ్రంథముతో పరిశీలించుదాం. బైబిల్ పూర్వపు ఆంగ్ల అనువాదం కింగ్ జేమ్స్ వర్షన్లో మాత్రమే రెవరెంట్ అను పదము ఉపయోగించబడింది. ఆ వచనము ఇంగ్లీష్లో ఈ విధముగా ఉంటుంది: ఈ సెంట్ రిడెంప్షన్ అంటూ ఈస్ పీపుల్ ఈ హ్యాత్ కమాండెడ్ ఈస్ కోవినెంట్ ఫర్ ఎవర్ హోలీ అండ్ రెవరెంట్ ఈజ్ ఈజ్ నేమ్. అయితే ఈ వచనమును తెలుగులో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఈ వచనమును అనుసరించి రెవరెంట్ అను పూర్వపు ఆంగ్ల పదమునకు అర్థము పూజింపదగినవాడు. దేవుడు ఒక్కడే పూజింపదగినవాడు. దేవుడు నామము పూజింపదగినది, అది దేవునికి మాత్రమే చెందుతుంది కూడా. మానవులలో ఎవ్వరికి అది చెందదు, కావున మానవులెవ్వరూ పూజింపదగినవారు కాదు. కావున పూజనీయుడు పూజింపదగినది అనకూడదు, అనగా రెవరెంట్ అనకూడదు. దేవుడు మాత్రమే పూజింపదగినవాడు లేదా పూజారుడు. మరి దేనిని ఎవరిని పూజింపరాదు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సృష్టికర్త, ఆయనే మనకు తండ్రి లేదా దేవుడు. మనము ఆయనచే సృష్టించబడిన వారము. మానవుడు పూజింపబడుటకు పాత్రుడు కాడు. మానవుడు తన్ను తాను పూజింపబడినట్లు పిలువబడుట తన్ను తాను దేవుని స్థానమునకు హెచ్చించుకునుటై ఉన్నది. అట్లు చేసి పూజింపబడుటలోని మహిమనొందుట, స్తుతి నొందుట, ఘనత నొందుట మొదలగు దేవునికి చెందు వాటిని దొంగిలించవచ్చున. అయితే దేవునికి చెందవలసిన వాటిని మానవులకు వర్తింపజేసిన వారు ఎట్లు శిక్షించబడితురో బైబిల్ అంతటిలో అనేక సందర్భాలు చూడగలము. ఉదాహరణకు దానియేలు 5:22 నుంచి 31, అలానే అపొస్తల కార్యం 12:20-23. దేవుడు ఒక్కడే పూజనీయుడు. అదే విధముగా బైబిల్లో ఎవ్వరూ ఎన్నడూ రెవరెంట్ అని పిలువబడలేదు. సో రెవరెంట్ అనగా తెలుగులో పూజనీయుడు అని అర్థము. ఈ పదాన్ని మహాదేవుని నామము యొక్క గొప్పతనాన్ని వర్ణించటంలో మాత్రమే ఉపయోగించాలి. ఎందుకనగా ఆయన మాత్రమే సర్వయుగములలో పూజనీయుడు మరియు బహుకీర్తనీయుడు. మానవుల మాత్రులమైన మనము ఆ పదమును ధరించుటకు అన్నర్లము. ఎందుకంటే మనము పూజనీయులము కాదు, కేవలము ఆయనను పూజించే వారము మాత్రమే. సంఘ క్షేమాభివృద్ధి భాగముగా ఆయన మనకు కొన్ని బిరుదులు ఇచ్చారు. అవేవంటే సువార్తికుడు, బోధకుడు, పెద్ద లేదా పరిచారకుడు. వీటిని అర్హతను బట్టి సంఘము మనకు ధరింపజేస్తుంది, కానీ మనుషులెవ్వరు కాదు. ఆయనకు చెందవలసిన మహిమను ఎప్పుడు మనము దొంగిలించుటకు ప్రయత్నించరాదు, అది విగ్రహ ఆరాధన అవుతుంది. ఇప్పుడు కొన్ని వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. కీర్తనలు 72:19 ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. యెషయా 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. యెషయా 48:11 నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసెదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. రోమిలకు రాసిన పత్రిక 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వీటిని బట్టి మనుషులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని అర్థమవుతుంది. సో రెవరెంట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.